ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, ఇరు రాష్ట్రాల అధ్యక్షుల వారికి, పెద్దలందరికీ, మా చంద్రబాబు నాయుడు గారిని, మన పార్టీని కంటికి కనురెప్పలా కాపాడే మీ కార్యకర్తలందరికీ ఇంత గొప్ప మహానాడు జరుపుకోవడానికి ఆతిథ్యం ఇచ్చిన రాజమండ్రి ప్రజలకి, రాజమండ్రి అంటే పూతరేకుల్లోని కమ్మదనం, రోజ్ మిల్క్ లోని తీయదనం, గోదావరిలోని చల్లదనం, మీ వెటకారం కూడా ఉందండోయ్, మీ వెటకారంతో పాటు మీ అందరి మంచితనం, ఇటువంటి ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు మహానాడు ఇంత గొప్పగా అవ్వడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ యువత సంక్షేమం అనే తీర్మానాన్ని బలపరచడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇందులో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ, చదువు విలువ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్న యువత కోసం 30గా మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలని 300 ఇంజనీరింగ్ కళాశాలను చేసి విద్యా అవకాశాలు రాష్ట్రంలో అమాంతం పెంచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇంజనీర్లు ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కేవలం విద్యార్థులుగా వదిలేయకుండా వారి ఉద్యోగ అవకాశాల కోసం దేశ విదేశాల్లో అమెరికా లాంటి దేశాల చుట్టూ కాళ్ళరిగేలా ఫైళ్లు మోసుకొని మా భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడ్డ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు వారు ప్రపంచమంతా వారి సత్తా చాటుతూ అమెరికాలో అమెరికన్స్ యాన్యువల్ ఇన్కమ్మే దాదాపు $60,000 యావరేజ్గా ఉంటే ఇండియన్స్ది, అది కూడా మన తెలుగు వారిది, లక్ష అక్షరాల లక్ష డాలర్లు యాన్యువల్ ఇన్కమ్గా మారింది అంటే అది నా నాయకుడి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అని మనందరం గొంతెత్తి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, అన్నారా లేదా? ఒక రైతు బిడ్డ రాజై ఎదగాలని కోరుకున్న మహారాజు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక దర్జీని అడగండి, ఒక కూలీని అడగండి, ఒక చిరుజీవిని అడగండి, ఒక పేదవాడిని అడగండి, తన బిడ్డలు 6 అంకెల జీతంతో ఆనందంగా ఎదురొస్తుంటే ఆ విత్తనాల్ని వేసిన విధాత ఎవరని అడగండి, వాళ్లే చెప్తారు. అది ఎవరండి? ఈరోజు మనం పెట్టుబడుల గురించి, పరిశ్రమల గురించి మాట్లాడుకోవాల్సిన ఈ వేదిక పైన దాడుల గురించి, దౌర్జన్యాల గురించి, హత్యల గురించి, అది మర్డర లేకపోతే ఆత్మహత్య అన్న కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇంకా మాకు ఆడవాళ్ళకి ఎవ్వరికి బ్రాండ్లేవి తెలియవండి ఇంతకుముందు. ఈరోజు బూమ్ బూమ్ బీర్లంట, ఫిష్ మాటలంట, మటన్ మాటలంట, ఆడవాళ్ళని ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో బ్రాండ్లన్నీ వరుసగా చెప్పే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణని తీసుకుందాం. ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఈరోజు తెలంగాణ 187,000 కోట్లతో అగ్రస్థానంలో ఉంది దేశంలో. దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా. అలాగే అదే రీతిలో మన లోకేష్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణకి గట్టి పోటీ ఇచ్చేలా ఈ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, యువతకి ఉద్యోగాలు కానివ్వండి, దేశంలోనే టాప్లో నిలబెట్టగలిగారు. ఈరోజు ఉన్నారండి మనకు ఐటీ మినిస్టర్ ఎవరు? కోడిగుడ్డు మినిస్టర్. ఆయన దయ వల్ల ఈరోజు మన రాష్ట్రంలో 1,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్తో దేశం మొత్తంలోనే అట్టడుగు స్థాయికి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లారు. అసలు మన గత 3 ఏళ్లలో మన ప్రభుత్వం ఏం చేసిందో మీరే చెప్పండి. నిరుద్యోగ భృతి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా? కంపెనీలు వచ్చినాయా? ఇండస్ట్రీలు వచ్చినాయా? విదేశీ విద్య వచ్చిందా? ఈ ప్రత్యేక హోదా వచ్చిందా? దాన్ని నమ్మే కదా మీరు అందరూ ఓట్లేశారు. ఇవన్నీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఆయనకు ఓట్లేశారు. ఈ రోజు చూస్తే ఆఖరికి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు మన రాష్ట్రంలో. వారి చేతికి సర్టిఫికేట్లు రాక ప్రపంచ పటంలో టాప్లో ఉండే తెలుగు విద్యార్థులు ఈరోజు గంజాయి మత్తులో నిర్వీర్యం అయిపోతున్నారు. అదేవిధంగా
నీ చదువు నా బాధ్యత అనే నాయకుడు మీకు కావాలా? నీ భవిష్యత్తుని నేను బిజినెస్ చేస్తాననే నాయకుడు మీకు కావాలా? రాష్ట్రం కోసం తిండి తిప్పలు మానేసే నాయకుడు కావాలా? రాష్ట్రాన్ని తినేసే నాయకుడు మీకు కావాలా? ఈ రాష్ట్రంలో యువతను ఒకటే అడుగుతున్నా, యువతని ఓటర్లుగా చూసే నాయకుడు కావాలా? యువతని లీడర్లుగా చేసే నాయకుడు కావాలా? ఒక్క చిన్న విషయం చెప్తానండి, ఆరంకెల జీతంతో ఎంతో మంది ఈ రోజు ఐటీ ఉద్యోగాలు చేస్తుంటే అది కూడా సరిపోలేదండి చంద్రబాబు నాయుడు గారికి. ఆరంకెల జీతంతో చేసే ఇంకా తెలివి ఉంది అని చెప్పి వీళ్ళని సీఈఓలుగా చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే, అదే యువతని 5,000 రూపాయల వాలంటీర్ జాబులు ఇచ్చి చిరునవ్వులు చిందిస్తున్నారండి మన సీఎం గారు. ఏమనాలండి, ఇదేమి కర్మసార్ మన రాష్ట్రానికి? మన రాష్ట్రంలో అత్యధిక మేధో సంపత్తి ఉన్న యువత ఉన్నారు, ట్యాపు తిప్పితే నీళ్ళొచ్చే నదులు ఉన్నాయి, అత్యధిక తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా ఈ ప్రపంచాన్ని అబ్బురపరిచిన నాయకులు ఉన్నారు, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ మన రాష్ట్రం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు 6093 అనే నెంబర్ గల ఖైదీ మన ముఖ్యమంత్రి అయ్యారు. ఇదేమి కర్మ సార్ మన రాష్ట్ర యువతకి? కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, 2 కోట్ల మంది యువత ఉన్నారు మన రాష్ట్రంలో, అంటే సుమారు సగం కంటే ఎక్కువ. మనం అందరం తలుచుకుంటే ఈ రాష్ట్ర భవితనే కాదు దేశ భవితనే మార్చగలం. ఒక రైతు కన్నీరు పెట్టిన నేల, యువత పక్కదారి పెట్టిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. ఒక తెలంగాణ ఉద్యమం అయినా, ఒక రాష్ట్ర స్వాతంత్రోద్యమం అయినా ముఖ్య పాత్ర పోషించింది యువతే. సార్, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత మేమందరం తీసుకొని మిమ్మల్ని గెలిపించుకుంటాం. మళ్ళీ మా యువతని పురోగతిలో పెట్టి మా అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. వచ్చే మహానాడు మేము జరుపుకోబోయేది కేవలం చంద్రబాబు నాయుడు గారితో కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారితో. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఒక సామాన్య మధ్యతరగతి యువతినైన నేను ఇంత గొప్ప మహానాడు వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చారంటేనే చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను, రేపు మీరు, ఎవరికైనా అవకాశం ఇచ్చేలాంటి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఎప్పుడు నా వెన్నంటే ఉన్న నా తెలుగు ప్రొఫెషనల్ స్వింగ్ టీమ్కి అందరికీ ధన్యవాదాలు.